ప్రమాదంలో హత్య కేసు నిందితుల రిమాండ్. సూర్యాపేట జిల్లా నడుగుడెం మండలంలోని వల్లపురం గ్రామంలో ఈ నెల 14వ తేదీన వీరబాబు అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులు కొప్పెర భద్రయ్య, కొప్పెర సరోజన, పర్వత వీరప్రసాద్, కొప్పెర నవ్య, పర్వత సుభద్రలను సెక్షన్ 302/34 ప్రకారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు పత్రికా విలేకరుల సమావేశంలో మంగళవారం కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కేవలం 12 గుంటల వ్యవసాయ భూమి కొరకు తమ్ముడిని సొంత అన్నయ్య హత్య చేశారని తెలిపారు. గత కొంతకాలంగా సదరు భూమి విషయంలో వివాదం నడుస్తున్నది. కొప్పెర భద్రయ్య ఈ నెల 14న తన బంధువుల పర్వత వీరప్రసాద్, పర్వత సుభద్రను తీసుకొని తన భార్య, కూతురు 5 కలిసి పొలం నాటు వేస్తుండగా అట్టి విషయం తెలుసుకొని నాటును వేయకుండా అడ్డుకున్న కొప్పెర వీరబాబును కంట్లో కారం చల్లి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశారు. మృతుడు మరణించినట్లు నిర్ధారించుకొని హత్యకు ఉపయోగించిన కర్రలను పక్కనే ఉన్న చెరుకు తోటలో దాచిపెట్టి అక్కడి నుండి ఇంటికి వెళ్లి బురద అంటిన బట్టలను మార్చుకొని పారిపోయినారు. నెలకొండపల్లి మండలం బుద్దారం గ్రామంలో మంగళవారం రోజున పర్వత వెంకటేశ్వర్ల ఇంట్లో ఉండగా మునగాల సీఐ ఆంజనేయులు, నడుగుడెం ఎస్ఐ ఏడుకొండలు మరియు పోలీస్ సిబ్బంది నిందితులను పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈరోజు ఈ యొక్క ముద్దాయిలందరినీ కూడా మన మునగాల సీఐ నడుగుడెం ఎస్ఐ ఏడుకొండల గారి ఆధ్వర్యంలో వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. అదేవిధంగా భూమి వివాదములు ఉంటే ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవటం లేకపోతే కోర్టుకు పోయి పరిష్కారం చేసుకోవాలి, కానీ ఈ విధంగా మనం కొట్లాడుకొని తిట్లాడుకొని చేయడం ఇబ్బంది కాదు. ఇది ఇప్పుడు 4-5 కుటుంబాలకి ఇది నచ్చదే. చనిపోయిన డిసీజ్డ్కి నేరస్తుని కుటుంబం కూడా అట్లానే నేరస్తునితో పాటు పాల్గొన్న వాళ్ళ బంధువుల యొక్క వాళ్ళ వదిన పంపించేసి